ఎందరో యువ క్రికెటర్లు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ఆరంభంలో అదరగొట్టి నిలకడలేమి ఆటతీరుతో తర్వాత మళ్ళీ ఎక్కడా కనబడకుండా కనుమరుగవుతుంటారు. ప్రస్తుతం ఐపీఎల్లో మరియు టీమిండియాలో నిలకడైన ఆటతీరుతో కీలక ఆటగాడిగా మారి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్గా కోహ్లీ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ జీవిత విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని లైఫ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. శ్రేయస్ అయ్యర్ పూర్తి పేరు శ్రేయస్ సంతోష్ అయ్యర్. ఇతను 1990 డిసెంబర్ 6న ముంబైలో సంతోష్ అయ్యర్ రోహిణి అయ్యర్లకు జన్మించాడు. తన పాఠశాల విద్యను మతుంగాలోని డాన్ బాస్కో హై స్కూల్లో పూర్తి చేసిన అయ్యర్ 12 సంవత్సరాల వయసులోనే ప్రవీణ్ అమ్రే దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకోవడం ప్రారంభించాడు. శ్రేయస్ ముంబైలోని పోదాస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసే సమయంలోనే తన సూపర్ బ్యాటింగ్తో ఆ కాలేజీకి ఎన్నో ట్రోఫీలను అందించాడు. ఇక కాలేజీకు ఆడుతున్న సమయంలోనే టీమ్మేట్స్ అందరూ ఇతన్ని జూనియర్ సేవాగ్ అంటూ సంబోధించేవారు. ఇక 2014లో యూకే టూర్కు వెళ్ళిన అయ్యర్ అక్కడ ట్రెంట్ బ్రిడ్జ్ క్రికెట్ తరపున ఆడుతూ 99 సగటుతో 291 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక అయ్యర్ తన లిస్టీఏ డెబ్యూట్ను 2014లో ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీలో చేయగా ఆ సీజన్లో 54.6 సగటుతో 273 పరుగులతో రాణించాడు. అదే ఏడాది డిసెంబర్లో 2014-15 రంజీ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ డెబ్యూను చేయగా మొదటి సీజన్లోనే సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ సీజన్లో శ్రేయస్ 50.56 సగటుతో 809 పరుగులు చేయగా ఇందులో 2 శతకాలు 6 అర్ధశతకాలు కలవు. ఇక ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచిన శ్రేయస్ అయ్యర్కు ఐపీఎల్ తలుపు తట్టింది. దేశవాళీలో దుమ్ము లేపుతున్న శ్రేయస్ అయ్యర్ను 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డే డేవిల్స్ దాదాపుగా 2.6 కోట్ల భారీ ధరకు దక్కించుకోగా శ్రేయస్ తన తొలి మ్యాచ్ను 9 ఏప్రిల్ 2015న సిఎస్కేతో ఆడగా ఆ మ్యాచ్లో 7 పరుగులతో విఫలమయ్యాడు. ఇక 2వ మ్యాచ్లో రాజస్థాన్తో 40 పరుగులతో రాణించిన శ్రేయస్ ఆ తర్వాత 3వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తోనూ మళ్ళీ విఫలమయ్యాడు. ఇక 4వ మ్యాచ్లో సన్ రైజర్స్తో తలపడగా ఆ మ్యాచ్లో తన తొలి ఐపీఎల్ అర్ధశతకాన్ని నమోదు చేసిన అతను ఆ తర్వాత ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 56 బంతుల్లోనే 83 పరుగులు చేసి తన సత్తాను చాటాడు. 2015 ఐపీఎల్లో మొత్తంగా 14 మ్యాచ్లు ఆడిన శ్రేయస్ 33.76 సగటుతో 5 అర్ధశతకాలతో 439 పరుగులు చేయడంతో పాటు ఆ ఏడాదిగాను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ను సొంతం చేసుకున్నాడు. ఇక 2015 ఐపీఎల్లో రాణించిన శ్రేయస్ ఆ తర్వాత దేశవాళీలోనూ పరుగుల వరద పారించాడు. 2015-16 రంజీ ట్రోఫీలో ఏకంగా 4 శతకాలు 11 అర్ధశతకాలతో 1321 పరుగులతో దుమ్ము లేపాడు. రంజీ ట్రోఫీలో అప్పటిదాకా 1300 పైగా పరుగులు చేసిన 2వ క్రికెటర్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ ఆ ఏడాది అత్యధిక శతకాలు అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాడిగా నిలవడంతో పాటు ముంబైని ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2016 ఐపీఎల్కు ముందు దుమ్ము లేపిన శ్రేయస్ అయ్యర్కు 2016 ఐపీఎల్ సీజన్ మాత్రం చేదు జ్ఞాపకమే మిగిల్చింది. 2016 ఐపీఎల్లో 6 మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం లభించగా ఆ 6 మ్యాచ్ల్లోనూ శ్రేయస్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక 2016-17 రంజీ ట్రోఫీలో శ్రేయస్ మళ్ళీ ఫామ్ను అందుకోగా ఆ సీజన్లో 42 సగటుతో 2 శతకాలు 2 అర్ధశతకాలతో 725 పరుగులతో రాణించగా ఇక భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడగా ఇండియా ఏ తరపున బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్లో 210 బంతుల్లోనే 202 పరుగులు చేసి ఒక్కసారిగా గుర్తింపు పొందాడు. ఇక 2017 ఐపీఎల్లో 12 మ్యాచ్లలోనే 33 సగటుతో 338 పరుగులతో రాణించిన అతను ఐపీఎల్లో మళ్ళీ ఫామ్ను అందుకోగా 2017 నవంబర్లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన శ్రేయస్ అయ్యర్ 2017 నవంబర్ 1న తన తొలి టీ20 మ్యాచ్ను ఆడగా ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక 4వ నవంబర్ 2వ టీ20 మ్యాచ్లో 23 పరుగులు చేసిన అతను అదే ఏడాది అంటే 2017 డిసెంబర్లో శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపిక అయ్యాడు. 2017 డిసెంబర్ 10న శ్రేయస్ అయ్యర్ తన వన్డే డెబ్యూను చేయగా తన తొలి మ్యాచ్లో 9 పరుగులతో విఫలమైన శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాతి మ్యాచ్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగాడు. 2017 డిసెంబర్ 13న జరిగిన 2వ వన్డే మ్యాచ్లో కేవలం 70 బంతుల్లోనే 88 పరుగులతో చెలరేగిన అతను ఆ తర్వాతి మ్యాచ్లోనే మరో అర్ధశతకంతో మెరిశాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో జట్టులో ఆడే అవకాశం లభించినప్పటికీ శ్రేయస్ అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
2018 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ జట్టు శ్రేయస్ అయ్యర్ను రిటర్న్ చేసుకోగా ఆ ఏడాది ఢిల్లీ జట్టుకు April 27 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి ఢిల్లీ జట్టుకు అతి చిన్న వయసులో కెప్టెన్ అయిన తొలి ప్లేయర్గా ఓవరాల్గా 4వ ప్లేయర్గా నిలిచాడు. ఇక కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే దుమ్ము లేపిన శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్లో 40 బంతుల్లోనే 93 పరుగులు చేసి కెప్టెన్గా డెబ్యూ మ్యాచ్లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా ఇటీవలే ఆ రికార్డును సాంజు శాంసన్ బద్దలు కొట్టాడు. ఇక 2018 సెప్టెంబర్లో విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన అతను ఆ టోర్నమెంట్లో 7 మ్యాచ్లలోనే 373 పరులతో ముంబై తరపున టాప్ స్కోరర్గా నిలవగా అదే ఏడాది అక్టోబర్లో ఇండియా బి జట్టుకు దేవదాస్ ట్రోఫీలో కెప్టెన్గా వ్యవహరించి 3 మ్యాచ్లలోనే 199 పరుగులు చేసి తన సత్తాను చాటాడు. 2019లో ఐపీఎల్లో కెప్టెన్గా అదేవిధంగా ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. అప్పటి వరకు దాదాపుగా 7 సంవత్సరాలుగా ఢిల్లీ జట్టు ఐపీఎల్లో ప్లేఆఫ్ చేరకపోగా ఇతని కెప్టెన్సీలో 2019లో మళ్ళీ ప్లేఆఫ్ చేరింది ఢిల్లీ జట్టు. ఇక ఆ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 3 అర్ధశతకాలతో 463 పరులతో చెలరేగాడు. ఇక 2019లో వెస్టిండీస్తో స్వదేశంలో విదేశంలో జరిగిన వన్డే సిరీస్లో బ్యాక్ టు బ్యాక్గా 4 అర్ధశతకాలు బాది జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఇక 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో శ్రేయస్ అయ్యర్ మళ్ళీ దుమ్ము లేపాడు. ఇక 5 ఫిబ్రవరి 2020న తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేసిన శ్రేయస్ అయ్యర్ 3 మ్యాచ్లలోనే 2 అర్ధశతకాలు 1 శతకంతో 17 పరుగులు చేసి రాణించాడు. 2019 ఐపీఎల్ లాగే 2020 ఐపీఎల్ సీజన్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు బాగా కలిసి వచ్చింది. ఈ సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన ఇతను 3 అర్ధశతకాలతో 519 పరుగులు చేసి ఢిల్లీ జట్టును తొలిసారిగా ఐపీఎల్లోనే తొలిసారిగా ఫైనల్ చేర్చినప్పటికీ ఫైనల్లో ముంబై చేతిలో ఓటమి పాలై రన్నర్అప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2020 ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్ అట్నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళగా 3 వన్డేలు 3 టీ20 మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక 2021లో స్వదేశంలో ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆడగా అక్కడ మెరుగైన ప్రదర్శన చేయగా ఇక ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ భుజం గాయానికి గురయ్యాడు. దాంతో ఇంగ్లాండ్తో మిగిలిన వన్డే సిరీస్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ IPL 2021 సీజన్ కూడా పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవలే భుజానికి సర్జరీ చేసుకున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటివరకు 79 మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 31 సగటుతో 2200 పరుగులను చేయగా ఇందులో 16 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున 21 వన్డే మ్యాచ్లు ఆడిన ఇతను 1 శతకం 8 అర్ధశతకాలతో 807 పరుగులను చేయగా టీమిండియా తరఫున 29 టీ20 మ్యాచ్లు ఆడగా 3 అర్ధశతకాలతో 550 పరుగులు చేసి జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఫ్రెండ్స్, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ లైఫ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక లైఫ్ స్టోరీతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.